నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బీజేపీల మధ్య రాజకీయ రచ్చ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది దీనికి అంతటికీ కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కొంత సీనియర్ల ఇగోలు మరికొంత కలిసి కాంగ్రెస్ను లాగేస్తున్నాయి కాగా రేవంత్ రెడ్డితో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే కోమటిరెడ్డి బ్రదర్స్ జగ్గారెడ్డి దామోదర రాజ నరసింహ జీవన్ రెడ్డి వంటి నేతలు గాంధీభవన్ లో అడుగు పెట్టడం లేదు అంతేకాదు పిసిసి చేపడుతున్న కార్యక్రమాలను సీనియర్లు లైట్ తీసుకుంటున్నారు తాజాగా పిసిసి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు పలుమార్లు గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి నిర్దేశించిన ముప్పై లక్షల పార్టీ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ నేతలు అలసత్వం ప్రదర్శించారు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల అధ్యక్షులకు ఈ విషయంలో గట్టి వార్నింగ్ ఇచ్చారు అంతా గడువులోగా సభ్యత్వ నమోదు విషయంలో విధించిన టార్గెట్ను రీచ్ కావాలని స్పష్టం చేశారు కాగా ఇటీవల కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై రేవంత్ రెడ్డి నిర్మించిన సమీక్షా సమావేశానికి కోమటిరెడ్డి బ్రదర్స్ జీవన్ రెడ్డి జగ్గారెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు ఈ భేటీకి రాలేదు వీరిలో పలువురు నేతలు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న విధంగా జరగలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా జగ్గారెడ్డి జీవన్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వాయిస్తున్న సంగారెడ్డిలో కేవలం రెండు వేల సభ్యత్వాలు మాత్రమే నమోదు అవడం కాంగ్రెస్ వర్గాలకు షాకింగ్గా మారింది ఇక దామోదర రాజనరసింహ సొంత నియోజకవర్గం ఆందోళనలో కేవలం ఏడు వేల పైచిలుకు సభ్యత్వాలు మాత్రమే చేయగలిగారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాక అయిన నల్గొండ భువనగిరి మునుగోడులో కూడా ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు నమోదు కాలేదని తెలుస్తోంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇలా జగిత్యాలలో కూడా పెద్దగా సభ్యత్వాలు నమోదు కాలేదు అయితే సభ్యత్వ నమోదు విషయంలో అలసత్వం వహించిన నాయకులందరికీ నోటీసులు ఇవ్వాలని టీపీఎస్సీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారనే ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది అయితే రేవంత్ రెడ్డి ఈ విషయంలో జగ్గారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ జీవన్ రెడ్డి దామోదర రాజనాథ్ సింహ వంటి సీనియర్ నేతలకు కూడా నోటీసులు ఇస్తారా అనేది కాంగ్రెస్లో ఆసక్తికరంగా మారింది కాగా ఇప్పటికే సీనియర్లతో విభేదాలతో సతమతమవుతున్న రేవంత్ వారికి నోటీసులు ఇచ్చే ధైర్యం చేయకపోవచ్చు కానీ సీనియర్ల తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీనియర్లపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్లో మరో రచ్చ షురు అవడం ఖాయం మొత్తంగా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యేలా తయారైందని చెప్పాలి